హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి ఈమెయిల్ ఐడిని ఏ విధంగా లింక్ చేయాలి అనే ప్రాసెస్ని అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు అసలు ఈమెయిల్ ఐడిని బ్యాంక్ అకౌంట్కి ఎందుకు లింక్ చేయాలి అసలు లింక్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని చూసినట్లయితే మీరు డైలీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ మీ అమౌంట్ అనేది డెబిట్ అయినా క్రెడిట్ అయినా అయితే మీకు వెంటనే మెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట యాజ్టీస్గా మీకు మొబైల్కి ఏ విధంగా మెసేజ్ వస్తుందో అదేవిధంగా మీకు మెయిల్లో లో కూడా అయితే మెయిల్ అయితే వస్తుందన్నమాట అంతేకాకుండా మీకు మంత్లీ మంత్లీ ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారనేది కూడా మంత్లీ స్టేట్మెంట్ కూడా అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఏ విధంగా ఉన్నది అనేది మీ యొక్క కంప్లీట్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఎవరైనా మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్లో ఎవరైనా ట్రాన్సాక్షన్ జరిగినా కూడా అన్అదరైజ్ ట్రాన్సాక్షన్ కానీ సస్పీషియస్ యాక్టివిటీస్ కానీ ఈ విధంగా జరిగినప్పుడు మీకు వెంటనే అయితే మేలు మేలు వస్తుందన్నమాట మీరు ఎవరు ట్రాన్సాక్షన్ చేశాను అన్నది కూడా ఓకే ఈ విధంగా కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అయితే సెక్యూర్గా ఉంచుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్ చేయాలనుకుంటే మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే రిజిస్టర్ అయి ఉండాలన్నమాట ఒకవేళ రిజిస్టర్ అయి ఉంటే ఈ ప్రాసెస్ చేయొచ్చు లేదంటే మీరు రిజిస్టర్ అవ్వకుండా ఉంటే ఆ వీడియో లింక్ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉందన్నమాట ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది అయితే కొత్తగా ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఓకే ఒకసారి అయితే ఆ వీడియో చూసి మీరు ఎస్బీఐ నెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగా ఈమెయిల్ ఐడిని లింక్ చేయాలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ విధంగా మీరు గూగుల్ ప్రోజర్ను కానీ క్రోమ్ బ్రోజోని కానీ అయితే ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్వచ్ బర్లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని అయితే టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫస్ట్ సైట్ అనేది లాగిన్ సైట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది ఆ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి తర్వాత వచ్చేసి ఈ విధంగా కంటిన్యూ టు లాగిన్ అయిన ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే క్యాప్చల్ అయితే ఎంటర్ చేసేయండి అనమాట ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద లాగిన్ అయిన ఆప్షన్ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయగానే మీకు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే వన్ టైం పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది ఆ వన్ టైం పాస్వర్డ్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీకు సబ్మిట్ చేసినట్టయితే మీకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యొక్క లాగిన్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగా లోపలికి లాగిన్ అయిన వెంటనే మీకు పైన చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి అందులో ఫస్ట్ ఆప్షన్ చూసుకోవచ్చు మై అకౌంట్ అండ్ ప్రొఫైల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ రైసర్లో చూడవచ్చు ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర ప్లీజ్ అప్డేట్ అని అయితే చూపిస్తుంటుంది ఇక్కడ మనం ఈ విధంగా ఈమెయిల్ ఐడిని యాడ్ చేయాలనేది అయితే ఇప్పుడైతే చూద్దాం తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే కిందకైతే స్క్రోల్ చేసేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ప్రొఫైల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు చూసుకోవచ్చు మై ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది మై ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మళ్ళీ అయితే ఓపెన్ చేసేయండి ఇక్కడ మీరైతే మీ నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన ప్రొఫైల్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది మీరు నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకునేటప్పుడే ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే కిందకి స్క్రోల్ చేయండి మీ ప్రొఫైల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ అండ్ మీ నేమ్ కనిపిస్తుంటుంది ఇక్కడ ఈమెయిల్ ఐడి చూడవచ్చు మీరు అప్డేట్ అని అడుగుతుంది మీకు ఇంతవరకు ఇంతవరకు అప్డేట్ చేయలేదు కాబట్టి ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక వన్ టైం హై సెక్యూర్డ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసి అప్రూవ్ మీద అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ త్రీ వేస్లో అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి యూజింగ్ డెబిట్ కార్డ్ ఓటీపీ త్రూ ఎస్ఎంఎస్ లాస్ట్ వచ్చేసి విజిటింగ్ బ్రాంచ్ అనమాట మీరు బ్రాంచ్ ద్వారా చేసుకోవచ్చు డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఓటీపీ ద్వారా అయితే చేస్తున్నాను ఓటీపీ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ని కూడా ఇక్కడ అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేసేయండి కన్ఫర్మ్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఈమెయిల్ అడ్రస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే మీకు ఒక మెసేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినట్టు మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది మీరు ఇక్కడ ఇలా వచ్చిన వెంటనే ఇక్కడ రిటర్న్ టు మై అకౌంట్ డీటెయిల్స్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మై అకౌంట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి మై అకౌంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూడవచ్చు ఈమెయిల్ ఐడి కింద ప్లీజ్ వెరిఫై అయిన ఆప్షన్ కనిపిస్తుంది మనం ఇక్కడ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీరైతే వెరిఫై చేయాల్సి చేయాల్సి ఉంటుంది ప్లీజ్ వెరిఫై మీద క్లిక్ చేసి ఆ విధంగా చేయగానే మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది ప్రొఫైల్ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి సబ్మిట్ చేయగానే మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ చూపిస్తుంది ఈమెయిల్ ఐడిని చూపించిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయిన ఆప్షన్ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మెయిల్ ఐడికి అయితే ఒక వన్ టైం పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ అనేది మీకు మెయిల్కే వచ్చి ఉంటుంది ఇప్పుడు మీరు మెయిల్ని ఓపెన్ చేసి ఈ విధంగా వన్ టైం పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం ఈ విధంగా మీ ఫోన్కి వచ్చిన మెయిల్ని అయితే ఓపెన్ చేసేయండి వచ్చిన మెయిల్లోనే వన్ టైం పాస్వర్డ్ అయితే ఉంటుంది మెయిల్ మీద ఓపెన్ చేసి కిందకి అయితే స్క్రోల్ చేసేయండి ఇక్కడ మీకు ఒక నోట్ అయితే చూడొచ్చు అనమాట మన ఈ పాస్వర్డ్ అనేది ఒక పాస్వర్డ్తో అయితే ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనమాట ముందు ఏ ఐఎస్టి కోడ్ టైప్ చేయకుండా అంటే ఇండియా అయితే ప్లస్ నైన్ వన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కదా అలా చేయకుండా ఓన్లీ మీ యొక్క మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ అనేటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు కింద ఓటీపీ దగ్గర అయితే క్లిక్ చేసి దాన్ని అయితే ఓపెన్ చేసేయండి అనమాట ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి ఓకే అయితే ఇచ్చేయండి అనమాట విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడవచ్చు వన్ టైం పాస్వర్డ్ అనేది అయితే మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది మీకు ఈ వచ్చిన ఓటీపీని మళ్ళీ ఆ నెట్ బ్యాంకింగ్లో అయితే ఎంటర్ చేసేయండి విధంగా ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అయితే వెరిఫై అవుతుంది ఇప్పటి నుంచి మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు మెయిల్ రూపంలో అయితే వచ్చేస్తాయి వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి